హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ మొబైల్లో రెడ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ జాబ్ నోటిఫికేషన్ పెట్టినా అది మీ మొబైల్లో పొందుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఫ్రెండ్స్, ఎన్పీసీఎల్లో రిక్రూట్మెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడడం జరిగింది. స్టార్టింగ్ డేట్ అప్లై చేసినట్లయితే 25 April 2018, లాస్ట్ డేట్ అప్లై చేసినట్లయితే 24 May 2018. అదేవిధంగా నేమ్ ఆఫ్ ది పోస్ట్లు వివరాలు, అదేవిధంగా ఏ పోస్టుకి ఎన్ని ఖాళీ వివరాలు ఉన్నాయో చూసినట్లయితే నర్సు ఏఎల్లో 8 పోస్టులు, అదేవిధంగా పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ 1, ఎక్స్రే టెక్నీషియన్ 1, అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 2, అసిస్టెంట్ హెచ్ఆర్ చూసినట్లయితే 17, అదేవిధంగా అసిస్టెంట్ ఎఫ్ఏ చూసినట్లయితే 20, అసిస్టెంట్ సిఎంఎం చూసినట్లయితే 10, స్టెనో గ్రేడ్ 1 చూసినట్లయితే 10, మొత్తం 69 పోస్టులు అండి. ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది, రిజర్వేషన్ల పరంగా కూడా ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది అనేది కూడా మీకు క్లియర్గా నేను చెప్పడం జరిగింది. సో మీకు వీడియోలో చూపెడుతున్నాను. సో ఫ్రెండ్స్, అదేవిధంగా చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే నర్స్ ఏ చూసినట్లయితే పాస్ అవుట్ 12th క్లాసు, అదేవిధంగా డిప్లొమా వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అయితే నర్స్ బీఎస్సీ నర్సింగ్ కూడా చేసిన పర్లేదు, మామూలుగా వొకేషనల్లో ఉన్నటువంటి ఎంపీహెచ్డబ్ల్యూ చేసిన కూడా ఎలిజిబుల్ అవుతారు. సో అదేవిధంగా పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ చూసినట్లయితే బీఎస్సీ విత్ 50% మార్క్స్ ఉండాలి, అదేవిధంగా ఎక్స్రే టెక్నీషియన్ ఆపరేషన్ థియేటర్ చూసినట్లయితే 10+2 విత్ 60% మార్క్స్ ఉండాలి, అసిస్టెంట్ గ్రేడ్ 1 పాస్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉండాలి, అదేవిధంగా లేదా కామర్స్లో విత్ 50% మార్క్స్ ఉండాలి, అదేవిధంగా స్టెనో గ్రేడ్ 1 చూసినట్లయితే డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ 50 marks. సో అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ఏజ్ లిమిట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్ఆర్సీఏ పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ చూసినట్లయితే 18 years నుండి 30 years వరకు ఉండాలి. సో అదేవిధంగా ఎక్స్రే టెక్నీషియన్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ చూసినట్లయితే 18 నుండి 25 years వరకు ఉండాలి, అదేవిధంగా అసిస్టెంట్ గ్రేడ్ 1 స్టెనో గ్రేడ్ 1కు 21 నుండి 28 సంవత్సరాల వరకు ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ ఈ మొత్తం పోస్టులకు ఎస్సీ ఎస్టీకి 5 years సడలింపు, ఓబీసీకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్టీ ఎస్టీకి 15 years, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీకి 13 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, జమ్మూ కాశ్మీర్ స్టేట్స్ వాళ్ళకు 5 years ఇవ్వడం జరిగింది. పోస్టులకు సంబంధించినటువంటి మన సాలరీ విషయాలు చూసినట్లయితే నర్సు ఏకు 44,000 నుండి 900 వరకు వస్తుంది, 44,900. అదేవిధంగా పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ చూసినట్లయితే 35,400. సో అదేవిధంగా ఎక్స్రే టెక్నీషియన్ చూసినట్లయితే 25,500, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ చూసినట్లయితే 21,700, అసిస్టెంట్ గ్రేడ్ 1 స్టెనో గ్రేడ్ 1 చూసినట్లయితే 25,500 దాకా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సైట్లోకి వెళ్ళి మీరు ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను చెప్తాను. అప్లై అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా లాగిన్ కావాలి, ఫర్గెట్ పాస్వర్డ్ అండ్ ఫర్గెట్ యూజర్ నేమ్ అని వస్తుంది. సో ఈ రెండింటి విధంగా మనం సైట్లోకి వెళ్ళేసి మనం పూర్తి డీటెయిల్స్ ఇచ్చి మనం ఎంట్రీ మన యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకు అప్లికేషన్ సంబంధించిన మనకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకు వస్తుంది. సో దీన్ని మనం ఎగ్జామ్ టైంలో మనం హాల్ టికెట్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా ప్రొఫెషనల్ జాబ్స్ అండి ఇవి. సో ఇది చాలా సాలరీ విషయంలో కూడా చాలా